ఇయాలా ఒక డాక్యుమెంట్ మీ ముందల పెడుతున్నా ఈ డాక్యుమెంట్ ఒకసారి మీడియా మిత్రులు తెలంగాణ సమాజానికి చూపించండి డాక్యుమెంట్ నెంబర్ 2912 ఆఫ్ 2019 2912 ఆఫ్ 2019 ఇయర్ లో మార్చ్ 7th రోజు 2019 లో సేల్ డీడ్ జరిగింది ఈ సేల్ డీడ్ ఎవరి పేరు మీద ఉంది అంటే కల్వకుంట్ల శైలిమ వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు రెండు ఎకరాల రెండు గుంటలు ఒకవేళ పేరు ఉంటే కేటీఆర్ నాకు తెలుసో తెలియదో అంటడేమో అట్లాంటి పేరు ఉన్నోళ్ళు ఇంకెవరన్నా ఉన్నారని కూడా ఏమన్నా అంటడేమో ఇక్కడ ఫోటో కూడా ఉన్నది కల్వకుంట్ల శైలిమ గారి ఫోటో 301 సర్వే నెంబర్ల రెండు ఎకరాల రెండు గుంటలకు సంబంధించిన సేల్ డేట్ ఈ సేల్ డేట్ నెంబర్ 2912 ఆఫ్ 2019 కల్వకుంట్ల శైలిమ వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు గారికి రెండు ఎకరాల రెండు గుంటలు 301 సర్వే నెంబర్లు ఉన్న సేల్ డేట్ డాక్యుమెంట్ ఇంకొక డాక్యుమెంట్ సేమ్ డాక్యుమెంట్ నెంబర్ 7424 ఆఫ్ 2019 ఇది 7th డే ఆఫ్ మే 2019 ఇందులో కూడా కల్వకుంట్ల శైలిమ వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఎకరం పైన భూమి ఉంది ఇక్కడ జన్వాడలో అని చెప్పి ఇగో ఇందులో కూడా ఫోటో ఉన్నది కల్వకుంట్ల శైలిమ గారిది మరి ఇక్కడ క్లోజప్లో కొంచెం తీసుకోండి కల్వకుంట్ల శైలిమ గారి ఫోటో ఇక్కడ డాక్యుమెంట్లో ఇది రెండో డాక్యుమెంట్ ఇక మూడో డాక్యుమెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు స్వయంగా 2018 ఎన్నికల సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో ఇది కేటీఆర్ గారు స్వయంగా స్వదస్తూరి ఆయన సంతకం ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన డిక్లేర్ చేసిన ఇది మూడవ పేజీ ఇది 20వ పేజీ ఆస్తులు అప్పులు ఎన్నికల అఫిడవిట్లో మనం డిక్లేర్ చేయాలి కాబట్టి కేటీఆర్ గారు డిక్లేర్ చేసిన ఎలక్షన్ అఫిడవిట్లో పేజీ నెంబర్ 20 కింద కేటీఆర్ గారు సంతకం ఉంది ఇందులో ఎఫ్ కాలంలో క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఇన్ అర్బనా వెంచర్స్ ఫర్మ్ 2,72,72,820 రూపాయలు ఉన్నాయని చెప్పి కేటీఆర్ గారు ఎన్నికల అఫిడవిట్లో 2,70,72,820 రూపాయలు ఉన్నాయని చెప్పి అధికారికంగా కేటీఆర్ గారు స్వదస్తూరితోటి ఎన్నికల అఫిడవిట్లో డిక్లేర్ చేసిండు ఆ అర్బనా వెంచర్స్ పేరు మీద భూమి ఉన్నది అర్బనా వెంచర్స్ పేరు మీద సేమ్ 313 సర్వే నెంబర్ల భూమి ఉన్నది ఈ భూమి డాక్యుమెంట్లు కూడా మీకు అందరికి మీడియా మిత్రులకు ఇచ్చినాం అంటే ఇవాళ ఈ అర్బనా వెంచర్స్ కానీ శైలిమ గారి పేరు మీద ఉన్న రెండు డాక్యుమెంట్లు కానీ ఇవన్నీ 301 నుంచి 313 సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో 301 నుంచి 313 సర్వే నెంబర్లలో 25 ఎకరాలల్లో 100,000 స్క్వేర్ ఫీటు అక్రమంగా అనుమతులు లేకుండా కేటీఆర్ గారు ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు 100,000 స్క్వేర్ ఫీట్లలో ఈ దీనికి రహదారి మనకు వట్టినాగులపల్లె నుంచి గండిపేటకు నీళ్లను తీసుకెళ్లే 50 ఫీట్ల వెడల్పు 50 ఫీట్ల లోతు నాలాను పూడ్చి రహదారిగా మార్చుకొని ఆ ఫామ్ హౌస్ కు దారిగా వాడుకుంటున్నాడు ఇది 100% బయో కన్సర్వేషన్ జోన్ లో వాటర్ బాడీస్ కు వ్యతిరేకంగా బయో కన్సర్వేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణం జరిగిందని కోర్టుల మేము ఏదైతే కేసు వేసినామో ఆ సర్వే నెంబర్లలో కేటీఆర్ గారి యొక్క ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్